గార్డెనింగ్ పని ఏంటంటే ఈ నాలుగు గ్రో బ్యాగ్స్ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. నేను ఒక పిచ్చి పని చేశాను. ఏంటంటే మీషోలోని ఆర్డర్ చేశాను. ఇవి తక్కువ రేట్ ఉన్నాయి కదా అని పీవీసీ పైప్స్ లేకుండా వీటిని నేను పర్చేజ్ చేశాను అన్నమాట. తక్కువ రేటు పీవీసీ పైప్ తోటి ఉంటే కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది, చూద్దాంలే అని. తీరా చూసేసరికి వేలాడిపోవడము ఇలాగన్నీ అయిపోయి, అప్పుడు ఏం చేశానంటే ఇది లాభం లేదు ఇంకని చెప్పి ఈ విధంగా వీటికి, ఇదిగో ఇక్కడ చూడండి, కర్రలు ఏవో పాత ఉంటే వీటిని కట్టేశాను అన్నమాట. మొత్తం అన్నీ కట్టి దీనికి ప్యాకింగ్ ఇచ్చాను. ఇస్తే ఇదిగో ఈ విధంగా స్టిఫ్గా తయారయ్యాయన్నమాట. ఇప్పుడు ఏం చేయడం, వీటిని ఏదో చేయాలి కదా, ఎందుకంటే మరి నేనే తెప్పించాను కదా, ఎవరిని అనడానికి కూడా లేదు, నేనే సొంతంగా నేను తీసుకొని తక్కువ డబ్బులు అవుతాయి కదా అని చెప్పి ఇలా చేశాను అన్నమాట. చేస్తే ఇవి ఏమయ్యాయంటే మొత్తం అన్నీ పడిపోవడము, ఇదిగో ఇలా వాలిపోవడము, చూసారా స్టిఫ్నెస్ లేకుండా వాలిపోవడము, ఇలాంటివన్నీ జరిగాయి. అప్పుడు ఇదిగో ఇలా తాళ్ళు పెట్టేసి ప్లాస్టిక్ ఏవో ఉంటే ఈ కర్రలు పెట్టి గట్టిగా కట్టేశాను అన్నమాట. కట్టేసి వీటిని స్టిఫ్గా తీసుకున్నాను. అయితే ఇందులో మళ్ళీ చూసారా మొన్న మజ్జిన వేసిన వంగ మొక్కలు ఇవన్నీ, అయితే వీటికి వీడ్స్ బాగా గడ్డి వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎండగా ఉంది కాబట్టి ఇప్పుడు తీయడం అయితే అవ్వదు. సాయంత్రానికి ఇందులో మొత్తం గెత్తం వేసి ఉంచాను. మొత్తం అంతా కూడా సాయంత్రం వీటిని క్లీన్ చేసి అవన్నీ తీసేసి తవ్వి శుభ్రం చేసుకోవాలి. ఇంకా చూడండి పిచ్చి పిచ్చి మొక్కలు ఏవో లేచాయి. ఇవేంటో ఇవి ఫ్లవర్స్ చెప్పుకోండి. ఏం లేదండి, ముల్లంగి చెట్టు తాలూకా పువ్వులు అనమాట. దీనికి విత్తనాలు వస్తాయి, ఇవి ఇలా వదిలేస్తే ఈ విత్తనాలని మనం తీసి మళ్ళీ జాగ్రత్త చేసి మళ్ళీ ముల్లంగి వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ లేదు అంటే సలాడ్స్లో ఈ ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. సలాడ్లో వేసుకొని తినవచ్చు. అంటే రొట్టెల్లోకి సలాడ్ మనకి ఎక్కువ అలవాటు ఉండదు, కానీ రొట్టెలు నైట్ మనం పుల్కాలు అవి చేసుకుంటాం కదా చపాతి, వాటిలోకి ఈ సలాడ్ ఉల్లి ముక్కలు అవి కట్ చేసి పెరుగు వేసి లేదంటే మామూలుగా కొంతమంది నిమ్మకాయ వేసి చేస్తారు కదా, అందులోని ఇదిగో చూడండి ఈ ఫ్లవర్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. లేదు అంటే ఇలా వదిలేస్తే చూడండి చిన్న చిన్న విత్తనాలు తయారవుతాయి వీటికి. ఆ విత్తనాలు మనం జాగ్రత్త చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ టైం ముల్లంగి వేసుకోవచ్చు అన్నమాట. ఇంకో ఇవి ఇవి ఇలా ఉంచినవే చూడండి, ఇదిగో ఇవి బెండకాయలు ఉంచాను, వీటిని తీసేసి వేస్తాను మళ్ళీ. అలాగే ఇదిగో ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు, ఇవి ఇదిగో ఈ చిక్కుడు కూడా ఎండబెట్టాను అన్నమాట చెట్టుకే. ఇవి తీసి వెయ్యాలి ఇంకాను. ఇదిగో ఇది ఒకటి ఉంది, అలా ఉంచాను, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంచాను. అంటే ఏంటంటే మన చెట్టుకి వచ్చిన విత్తనాన్ని మనమే వేసుకుంటూ ఉంటే అవి నేచురల్ విత్తనాలు అవుతాయి అన్నమాట, హైబ్రిడ్ మరి బాధ ఉండదు. ఇదిగో ఇవి కూడా చూడండి పూర్తిగా ఎండిపోయింది. బెండ జాగ్రత్తగా తీసి మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఇవన్నీ కూడా చెత్త చెత్తగా ఉంది కదా, అంతా తీసేసి క్లీన్ చేసి వీటిని మళ్ళీ ఇదంతా మొత్తం తవ్వేసి సాయంత్రం వాటరింగ్ బాగా చేసి ఉంచి వీటిలోనే ఆ విత్తనాలు మళ్ళీ వేస్తానన్నమాట. ఇదిగో చూడండి ఈ విధంగా వంగలు అయితే లేచాయి. ఇదిగో అప్పుడే పువ్వులు, మీకు నేను వంగ పాతినప్పుడు చూపించాను కదా, ఇదిగో వంగ పువ్వులు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఇదిగో ఎక్కడికక్కడ వీటికి కూడా మనం ఏం చేయాలంటే చెప్పాను కదా ఇంతకు ముందే, పెద్ద పెద్ద ఆకులు ఏవైతే ఉంటాయో తీసేయాలి. ఇలాగా తీసేసి పడేయాలన్నమాట. అనవసరమైన ఆకులు ఉంచకూడదు, తీసి పడేస్తే అప్పుడు వీటికి ఇదిగో చూడండి చిగుర్లు వస్తాయి పక్కన ఇచ్చి అనమాట, ఎక్కువ ఈ ఆకులకు కాకుండా. ఎందుకంటే మనము చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో వేస్తాం కాబట్టి వాటికి పోషకాలు ఏ విధంగా అందుతాయో చూసుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి ఇదిగో ఇక్కడ కూడా చాలా పెద్ద ఆకు, అంత అనవసరం. తీసేస్తే మనకి ఫ్రెష్గా మళ్ళీ చూడండి ఫ్లవర్స్ మొగ్గలు అన్నీ వస్తాయన్నమాట. ఇది తెలుసు కదా ఇది చింత చెట్టు, చింత చిగురు కోసం ఉంచిందన్నమాట. సో ఈ విధంగా ఇవాళ నేను చేసిన పనిది. ఇంకా సాయంత్రం ఉంది, దీనికి ఆపరేషన్ చేయాలి ఇంకా పూర్తిగా. థ్యాంక్ యూ అండి.